దోస్తాన నిజంగా దోస్తాన సినిమా చూస్తా చిన్నప్పుడు నా దోస్తానం గుర్తుకొచ్చింది. వాడు ఎక్కడున్నారే, ఐ లవ్ యూ రా, నిజంగా రా, నేను చాలా మిస్ అవుతున్నా. దోస్తాన అనే సినిమా చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్, అంటే ఒక జెన్యున్ సినిమా చూసినట్టు అనిపించింది. వండర్ఫుల్ సినిమా, నిజంగా హీరో వాళ్ళు కొత్త వాళ్ళైనా కూడా అద్భుతమైన సినిమాతోటి మన ముందుకు వచ్చారు. ముందుగా చెప్పుకోవాలంటే ప్రొడ్యూసర్ గారికి అలాగే డైరెక్టర్ గారు ఇద్దరు ఒకటే అయినా కూడా సారు ఇంత మంచి సినిమా తీసినని మాత్రం, అంటే ఒక కొందరికి స్ట్రగుల్స్ అనేది ఉంటుంది, ప్రొడ్యూసర్ తనే ఉండి డైరెక్టర్ తనే ఉండి ఒక మంచి సినిమా రావాలంటే అది అసలు సాధ్యం కాదు. అలాంటిది తనే ప్రొడ్యూసర్ తనే డైరెక్టర్ అలాగే తను కూడా ఒక ఫుల్ లెంత్ విలన్ క్యారెక్టర్ చేయడం వండర్ఫుల్ అనుకోవచ్చు. అలాగే కొరియోగ్రాఫర్ శ్రీన్ గారు అస్సలు నిజంగా సాంగ్స్ మాత్రం నిజంగా బాగున్నాయి, ఆ డ్యాన్స్ ఇట్లా అంతా బాగుంది. మెయిన్ ఏంటంటే ఈ సినిమా సంబంధించి ఫైట్స్ అయితే వండర్ఫుల్ అన్న, నిజంగా ఫైట్స్ ఒక లెవెల్ అనుకోవచ్చు ఈ సినిమాలో. దోస్తాన సినిమాలో తప్పకుండా చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మంచి జెన్యున్ సినిమా అనమాట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అవసరం లేదన్న, ఫైట్ ఇలా కొట్టేశాడు, ఒక ఫైట్ చాలన్న, క్లైమ్ సినిమా మొత్తం ఎట్లా ఉండాలన్న అంత లేదన్న. థ్యాంక్ యూ, మంచి సినిమా అన్న, దోస్తాన సినిమా. సూపర్ ఉందన్న కథ, సూపర్ కొరియోగ్రాఫర్ కదా, చాలా బాగుందన్న సినిమా దోస్తాను, తప్పకుండా చూడండి, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, సంక్రాంతికి ఒక మంచి సినిమా రాబోతుంది కాబట్టి ఇలాంటి సినిమాలు ఏ సినిమాలు వచ్చినా చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమాలు ఎక్కడ చూడండి, అంత బాగుంది దోస్తాను మామూలు దోస్తాను. థ్యాంక్ యూ సో మచ్. రెస్పాన్స్ అయితే అదిరిపోయింది, స్క్రీన్ మొత్తం షేక్అవుట్. క్లైమాక్స్ గురించి చెప్పాలంటే ఇంకా అది నెక్స్ట్ లెవెల్, అసలు అందరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఆడియన్స్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రెస్పాన్స్ ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్. అది అసలు ఐమాక్స్ అనేది నా ఒక డ్రీమ్, అది ఐమాక్స్లో నా ముఖం నేను చూసుకోవాలి. నేను ఎవ్రీ షోకు ఏ సినిమా అయినా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, ఐమాక్స్లో మాత్రం కంపల్సరీ షో చూస్తుంటా ప్రతి వీక్. చిన్నప్పటి నుంచి నాకు 8 to 10 ఇయర్స్ ఇండస్ట్రీ ఎంటర్ అయినప్పటి నుంచి అబ్బా దీనిలో మనం షో అంటూ చూసుకుంటే మన సినిమా దీనిలో ఆడాలి అనుకున్నాం, అట్లే డ్రీమ్ సక్సెస్ ఈరోజు, ఇంకా సినిమా పడింది, హ్యాపీ. మూవీ అనేది చాలా బాగుందమ్మా, లైక్ రొమాన్స్ సీన్స్ కానివ్వండి, డ్యాన్సింగ్ కానివ్వండి, ఫైటింగ్ సీన్ కానివ్వండి, చాలా చాలా బాగుందండి. లాస్ట్ ఒక సెంటిమెంట్తో ఎండ్మెంట్ రుద్దినట్టుగా అమ్మ సెంటిమెంట్ అనేది చాలా క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంది. సో అమ్మను మించిన దైవం ఏది లేదన్నట్టుగా మనకి చెప్పాల్సింది అనేసిగా మనకి అమ్మ సీన్ అనేది కొంచెం మాకు అట్రాక్ట్ అయిందండి. సో బాగానే ఉందమ్మ, ఫ్రెండ్షిప్ షో కూడా బాగానే, ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది పేరు తగ్గట్టుగానే ఉందమ్మ. సో దోస్తానికి ఒకటి, సో దోస్తానికి అయితే దోస్తాలు అందరికి ఇప్పుడు తర్వాత బీర్లు యాక్టింగ్ కానీ మైండ్ బ్లోయింగ్ అసలు. థ్యాంక్ యూ. సాంగ్స్ అయితే బాగానే ఉందమ్మ, లాస్ట్ సాంగ్ ఉంది మామూలుగా లేదు, లాస్ట్ సాంగ్ అయితే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది అసలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్రజ్ఞా మీడియా.